లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. అందుకే లా నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని, గత మూడేళ్లుగా నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. లా డిగ్రీ తీసుకున్న తర్వాత తొలి మూడేళ్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు లా నేస్తం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో అర్హులైన 2011 మంది జూనియర్ న్యాయవాదుల కోసం 1,55,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేశారు. లా నేస్తం ద్వారా కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన జూనియర్ న్యాయవాదులు వృత్తిలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడేందుకు వీలుగా అర్హులైన ప్రతి జూనియర్ న్యాయవాదికి నెలకు 5,000 రూపాయల చొప్పున 3 ఏళ్ల పాటు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా దాదాపుగా ఇంతవరకు మనం చూస్తే, ఈ 3 సంవత్సరాల కాలంలో చూస్తే, ఈ 3.5 ఏళ్లలో దాదాపుగా 4,248 మంది లాయర్లను మనం ప్రతి నెల, అంటే ఈ 3 సంవత్సరాల పాటు వాళ్ళ వృత్తిని వాళ్ళు చదువు అయిపోయినాక జూనియర్ లాయర్లుగా వాళ్ళు స్థిరపడడం కోసం ప్రభుత్వం అందిస్తూ ఉన్న ఈ తోడ్పాట్లు లో బాగుపడ్డ వాళ్ళు దాదాపుగా 4,248 మంది లాయర్లు బాగుపడ్డారు. వీరి కోసం ఇంతవరకు 35,40,00,000 రూపాయలు మనం ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులు ఈరోజు పథకంలో ఇంకా కొనసాగుతూ ఉన్నారు. వీళ్లకు ఈరోజు దాదాపుగా 1,00,000 రూపాయల పైన ఈరోజు నేడు వాళ్లకు జమ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. వీళ్ళ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెరగాలి. ప్రభుత్వం తోడుగా ఉంది అన్న భావన వీళ్లకు రావాలి. ప్రభుత్వానికి కూడా లాయర్లను మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాము, ఇదొక పద్ధతి ప్రకారం జరగాలి అనే భావన ప్రభుత్వంలో కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకంలో కొంచెం మార్పులు తీసుకొని వచ్చి ఈ పథకాన్ని 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 2 దఫాల్లో ఇచ్చేట్టుగా బెటర్ మానిటరింగ్ దీనివల్ల ఉపయోగపడుతుంది. రెండవది, ఒకటేసారి పెద్ద అమౌంట్ లాయర్లకు మనం ఇచ్చినట్టు అవుతే వాళ్ళ అవసరాలకు కూడా ఇది వాళ్లకు ఉపయోగపడుతుంది. ప్లస్ ప్రతి నెల కరెక్ట్గా ఈ ఒక నెల అటు ఇటుగా అయ్యే అవకాశాలకు ఇటువంటివన్నీ కూడా పోతాయి అనే ఈ ఆలోచనను చేసి, ఈ మార్పులు చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు చేస్తాం.